అంటే నువ్వు యు ఆర్ నాట్ సన్ ఆఫ్ చిరంజీవిరా చరణ్ బాబుకి బై డిఫాల్ట్ అలా అన్నయ్య తాలూకు చెరిష్ మాటకు వస్తుంది ఓకే డెఫినెట్ మెగాస్టార్ కొడుకు అంటే డెఫినెట్ గా మెగాస్టార్ తాలూకు లెగసీ ఒకటి ఉంటొస్తుంది నువ్వు అది ఎక్స్పెక్ట్ చేయక నాన్న నువ్వు యు ఆర్ జస్ట్ హిస్ బ్రదర్స్ సన్ అంటే రెస్పాన్సిబుల్ ఫాదర్ గా చెప్పారు అంతేనండి నువ్వు బ్రదర్స్ సన్ ఉంటది ఒక 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 ట్వంటీ పర్సెంట్ నువ్వు టాలెంట్ తోటి ఇటు ఫైట్ చేయినా అది ఎప్పుడు దాని మీద హార్డ్ కృషి నమ్ముకుంటాం అన్నయ్య నమ్ముకో అన్నయ్య అన్నయ్య జీవితాన్ని నమ్ముకోకు ఆ జీవితాన్నయ్య టాలెంట్ అన్నయ్య కష్టం నమ్ముకో అన్నయ్య ఎలా కష్టాలు పడినా అని చెప్పి వాడికి రియాలిటీ చెప్పానండి ఓకే సో వాడు కొంచెం ప్రాక్టికల్ ఉండే కొరోట ఓకే ఓకే సో మీ అమ్మాయి నిహారిక మీద నిహారిక తను మాస్కామ్ హమ్ చదువుతుందండి ఫైనల్ ఇయర్ డిగ్రీ తనకి ఏంటంటే మీడియా సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఓకే ఎనీథింగ్ బిఫోర్ కెమెరా కంటే కూడా బిహైండ్ ది కెమెరా చేయడం చాలా ఇప్పుడు మా టీవీలో తను ఇంటర్న్షిప్ చేస్తుంది తన అన్ని తెలుసుకుంటుంది అండ్ వెరీ ఇంటెలిజెంట్గా తర్వాత చాలా సోషల్ యాక్టివిటీస్ పాల్గొంటుంది మేకే విష్లో సీనియర్ ఏమంటారు వాలంటీర్ అంటే నియర్గా ఉండే పిల్లలతో ఎలా మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో కోరికలు తెచ్చి అలాంటివి చేస్తుంటుంది నేనేమవుతానంటే నేను ఒకటి అనుకుంటాను నిజంగా తనకి అంత ఇంట్రెస్ట్ ఉండి తను రావాలి ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే నాకైతే నో రిస్ట్రిక్షన్ అండి నా వ్యక్తిగతంగా అయితే నా రిస్టి ఎందుకు రిస్ట్రిక్షన్ ఏంటంటే యూజువల్గా ఎలా ఉంటుంది అంటే అంటే ఒక హీరోస్ ఫ్యామిలీలో మగపిల్లలు మాత్రం వెళ్ళచ్చు ఆడపిల్లలు వెళ్ళకూడదు అది కొంతకాలం ఉంది ఇప్పుడు చాలా పోయిందండి అసలు కమల సీతారామా ఇప్పటికీ కొంత ఉందండి ఇండస్ట్రీ అందులో తెలుగు ఇండస్ట్రీ ఇంకా ఉందండి హిందీలో పోయింది హిందీలో అసలు ఎప్పుడు పోయిందండి నేనైతే నేను అసలు భయపడినండి నా కూతురు నిజంగా నేను హీరోయిన్ అవ్వాలి నాకు మీడియా సైడ్ రావాలి నేను మీడియా సైడ్ వెళ్ళమా లేకపోతే టీవీ వైపు వెళ్ళి వందచేయక్షన్ చేస్తాను ఫ్రీడమ్ ఇచ్చారు ఫ్రీడమ్ ఇచ్చాను తను ఎటు వెళ్తా సపోర్ట్ ఉండదండి అయితే ఏదైనా సరే మాకు అల్టిమేట్గా మా అన్నయ్య నిర్ణయం కూడా మాకు శిరోధర మా పిల్లల భవిష్యత్తు మా ఇష్ట వచ్చిన కూడా మా అందరి లైఫ్ ఇచ్చిన మా కాబట్టి ఆయనతో కూడా ఆయన అనుమతి కూడా తీసుకోవాలండి డెఫినెట్ గా మా కూడా అంటే ఇలాగ బ్రాడ్ గా ఆలోచించేవాడు తప్ప కాదు కాబట్టి ఆయన నుంచి కూడా నాకు పాజిటివ్ గా వస్తుంది బట్ నా కూతురు ఇంకా డెసిషన్ తీసుకుంటాలో ఉందండి దానికి మీడియా సైడ్ ఉంది కాబట్టి తనని కరెక్ట్ గా పెండింగ్ లో పెండింగ్ లో చదువు కదా సార్ డిగ్రీ అవ్వాలి చదువు అవ్వాలి కదా అయిన తర్వాత ఇద్దరికే పిల్లలు ఎదురే సార్ నాకు ఇప్పుడు మీరు టీవీలో జబర్దస్త్ ప్రోగ్రాం చేస్తుంది ఆ టీవీలో జబర్దస్త్ అని ప్రోగ్రామ్ చేస్తానండి పెద్ద హిట్ అండి అది కామెడీ షో మంచి కామెడీ షో అండి కామెడీ షో ఈ టీవీలో వస్తుందండి అలాగే మీరు రోజాన రోజా గారు నేను తర్వాత తర్వాత ఏమో ఒకటి జెమ్నీ కూడా చేయపోతున్నానండి అది ఒక హ్యాండిక్యాప్డ్ షోకి చెట్టింగ్ అలాగే జీలో ఇవాళ కమిటీ అనండి ఇది ఒక పోలీస్ రిపోర్ట్ని ఒక ఓకే ఇది మీద తీసుకుని జీ వాళ్ళది ఏదో ఉందా అట్ చేస్తున్నాం తర్వాత సినిమాలు యాక్ చేస్తా సో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో బుక్ అయిపోయారు మూడు ఛానల్స్లో ఉన్నాను ఎటు వచ్చి మాటే ఇంకా ఏం చేయట్లేదు అసలు మా అందరికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంది మేమే దానిలో చేయట్లేదు ఇది కాకుండా సినిమాల్లో యాడ్ చేస్తానండి మొన్న ఇప్పుడు బెయ్య అబద్దాలని ఒక సినిమాలో మంచి సినిమాలో కూడా ఈ మధ్య కొంచెం బిజీ అయినట్టు బాగా చేస్తా సార్ అదే ఆ పట్టుదల నుంచి వచ్చేసినట్టుంది ఇదంతా ఇక అంతా దానిలోంచి వచ్చింది సార్ రెగ్యులర్గా ఇక రివర్స్ అయిపోయారండి మోస్ట్ ఇన్ డిసిప్లిన్గా ఉండేవాడు సార్ నేను యాభై ఏళ్ళకు ముందు బిఫోర్ ఫార్టీ నైన్త్ ఇయర్కి ఫస్ట్ ఇన్డిసిప్లిన్ చదువు ఒక్కటి మాత్రం పుస్తకాలు చదువుకునే తప్ప మిగతా ఎక్కడ నాకు నాకు తెలిసిపోతుంది అండి ఇది నో మోర్ డిసిప్లైన్ నాకు ఐడియా ఉంది ఎందుకంటే మీరు ఎంత భోజన పురి అంటానికి మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు కదా ఇదివరకు ఇదేదో పదేళ్ళ క్రితం మాట్లాడండి మాట్లాడేది మార్నింగ్ వాక్ లో కూడా ఇంటికి ఫోన్ చేసి కోడిని ఎట్టా కాల్చాలి ఎట్ట వండాలి చెబుతున్నారు మీరు ఏమో చెప్పలేదు అప్పుడు ఏమో చెప్పినా చెప్పండి నేను దాని కాదని ఎందుకంటే అంత ఇష్టం ఉండేదే అలా